సార్ నమస్తే సార్ శ్రీధర్ గారు నమస్తే విష్ణు గారు శ్రీధర్ గారు ఇప్పుడు ఐటీ కంపెనీస్లో ఎంప్లాయీస్ లేఆఫ్ అనగానే పింక్ స్లిప్ గురించి మాట్లాడతారు అసలు ఏంటి పింక్ స్లిప్ అంటే నిజంగానే ఒక ఎంప్లాయీని టర్మినేట్ చేసేటప్పుడు చేతిలో పింక్ స్లిప్ పెట్టి వెళ్ళిపోమంటారా లేదంటే హెచ్ఆర్ తన క్యాబిన్లోకి పర్సనల్గా పిలిచి నోటి మాట ద్వారా చెప్పి వెళ్ళమంటారా అది పింక్ స్లిప్ అంటారే కానీ నిజంగా పింక్ స్లిప్ ఇవ్వడం అనేది జరగదు అది కాదు అది ఎప్పుడో ఒకసారి ఎవరో పంపించేటప్పుడు ఆ పేపర్ మీద రాసి పంపించారు అది పింక్ కలర్లో ఉండింది కాబట్టి అది పింక్ స్లిప్ అని అలా నా నుండి అయిపోయింది కానీ వాస్తవానికి అలా ఏమి ఉండవు ఈమెయిల్స్ పంపించడం అనేది కూడా అది కూడా జరగదు అట్లీస్ట్ ఐటీ కంపెనీలో మీరు ఐటీ కంపెనీ గురించి అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ మేనేజర్లకి అంటే ఇప్పుడు సపోజ్ నా టీంలో ఒక 100 మంది ఉన్నారంటే 100 మందిలో ఎవరికి పంపించాలనుకుంటున్నావో నాకైతే ముందుగానే ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో వాళ్ళకి ముందుగా పలాంటి టైంకి ఒక మీటింగ్కి రండి అని ఏదైనా అలా పిలిచి వాళ్ళ వరకు ఇదిగో డేషన్ ఇలా తీసుకోవడం జరిగింది మిమ్మల్ని అనివార్య కారణాల వల్ల మీ సర్వీసెస్ వద్దనుకుంటున్నాం మీరు ఇప్పుడు దాకా చేసిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు అని మంచిగానే మాట్లాడి ఆ మంత్ శాలరీతో పాటు మినిమం 3 మంత్స్ నుంచి ఈవెన్ 12 మంత్స్ దాకైనా సెవరెన్స్ ప్యాకేజ్ అంటారు అది కంట్రీలో ఉండే లేబర్ లాస్ని బేస్ చేసుకొని అది మినిమం ఇవ్వాల్సి వస్తుంది అది కాకుండా ఎక్స్ట్రానే ఇచ్చేదానికి కంపెనీని బట్టి పాలసీలు నంబర్ ఇప్పుడు 10 మందిని పంపించాలంటే కంపెనీకి ఎక్కువ లగ్జరీ ఉంటుంది ఎక్కువ పేమెంట్ చేస్తారు సో లేదు ఎంప్లాయీకి ఏదైనా దాని నచ్చలేదు లీగల్గా ప్రొసీడ్ అవ్వాలంటే ఎంప్లాయీ లీగల్గా ప్రొసీడ్ అయ్యి ఆయన హక్కులు ఏముంటాయో అన్నిటినీ ఎక్సర్సైజ్ చేయవచ్చు అనమాట సో కంపెనీ పరంగా జనరల్గా ఏముంటుంది ఎంప్లాయ్మెంట్ తీసుకునేటప్పుడే మనకు ఆఫర్ లెటర్ అని ఇస్తారు ఆఫర్ లెటర్లో మెన్షన్ చేస్తుంటుంది ఏమని నువ్వు వెళ్ళాలనుకుంటే నాకు 2 మంత్స్ నోటీస్ ఇవ్వాలి నేను నిన్ను పంపించాలనుకుంటే నేను నీకు 2 మంత్స్ నోటీస్ ఇస్తాను అని రాసుకో ఉంటాం అగ్రిమెంట్లో ఆ ఆఫర్లో ఉండేది కాకుండా ఏదైనా ఎక్స్ట్రా చేస్తున్నా ఎక్కువ ఇస్తుంటే ప్రాబ్లం లేదు కానీ తక్కువ ఇస్తుంటే నువ్వు డిస్ప్యూట్ చేయవచ్చు ఇది ఎట్లా అంటే మనం అద్దెకి ఇల్లుస్తుంటాం కదా 2 నెలల ముందు మీరు చెప్పండి 2 నెలల ముందు మనం చెప్పండి మీరు ఇంత అడ్వాన్స్ ఇవ్వాలి సో అది బైండింగ్ ఆఫర్ లెటర్ అనేది ఎంప్లాయర్కి ఎంప్లాయీకి మధ్యలో ఉండే ఒక కాంట్రాక్ట్ బైండ్ అది ఇద్దరు పాటించాల్సి వస్తుంది సో ఎప్పుడైతే మనం అగ్రిమెంట్ ఎప్పుడైతే ఆఫర్ తీసుకున్నామో అక్కడ సైన్ చేస్తున్నామో ఏమని నేను నాకు నచ్చింది 2 నెలల లోపల నేను ఇస్తాను నోటీసు నువ్వే ఇవ్వాలంటే దెన్ వీ డోంట్ హావ్ ఎనీ రైట్ టు ఫర్దర్ టు క్వశ్చన్ అనమాట సో ఒకసారి ఇన్ఫర్మేషన్ టీంలో ఇచ్చాక లేదంటే సపరేట్ మీటింగ్ ఇచ్చాక వాళ్ళ బిలాంగింగ్స్ ఏమున్నాయో తీసుకొని వెళ్ళమంటారు జనరల్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏంటంటే క్రిటికల్ డేటా యాక్సెస్ ఉన్న మెంబర్స్కి అయితే ఆ లాగిన్స్ డిజేబుల్ చేస్తారు ఎందుకంటే ఎమోషన్లో ఉన్నప్పుడు ఏదైనా రాంగ్ చేయవచ్చు కదా కస్టమర్ ప్రాబ్లం ఎందుకంటే లీగల్గా కూడా ఇప్పుడు కస్టమర్ డేటా డెలీట్ అయిపోయింది లేదని అంటే కంపెనీ లీగల్గా క్లయింట్ వచ్చి దీని మీద కేసేస్తే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వాళ్ళకి పే చేయాల్సి వస్తుంది సో అలాంటి రిస్కులు తీసుకోకూడదని వీలైనంత వరకు స్మూత్గా హ్యాండిల్ చేస్తారు సో పింక్ స్లిప్ అనేది ఏదో ఇచ్చేయడము ప్రింట్ చేసి పేపర్ మీద అనేది అది ఊరికే ఏదో అంటే మామూలుగా మనం రెగ్యులర్గా ఈ వార్తల్లో చూస్తుంటాం కదా సో కంపెనీ ఎంప్లాయీస్కి పింక్ స్లిప్లు ఇచ్చి బయటకు పంపించింది అంటుంటారు సో మొత్తానికి నిజంగా అయితే ఏ పింక్ స్లిప్లు అనేది చేతిలో పెట్టి బయటకు పంపించడం జరగదు అంటారు ఏం లేదు సార్ అలా ఏం జరిగేది థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ విష్ణు